sizes. Seventh class పిల్లలు ఈ రోజు మనం మీకు 8వ పాఠమైనటువంటి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠం గురించి నేర్చుకుందాం మీకు గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు అంటే ఏం అర్థమైంది మీకు గ్రామాలలో జరిగేటువంటి వేడుకలు పండుగలు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి అలాంటివన్నీ కూడా క్రీడా వినోదాలు అంటే ఆటలకు సంబంధించి ఇప్పుడు ఏదైనా పండుగ సంక్రాంతి వచ్చింది అనుకోండి ఎద్దుల పోటీలు జరుగుతాయి కోళ్ళ పందాలు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా వాటికి సంబంధించి అయితే మనకి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యభాగాన్ని ఎవరు రాశారు అంటే దేవులపల్లి రామానుజరావు గారు మనకి పాఠ్యభాగాన్ని రాశారన్నమాట చూడండి ఇక్కడ బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి బొమ్మను చూడండి ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ పై బొమ్మ దేని గురించి తెలియజేస్తుంది అంటే ఏం చెప్తారు మీరు అంటే ఇక్కడ గుడి దగ్గర ఉత్సవం జరుగుతుంది అని మనం అనుకోవచ్చు గుడి దగ్గర ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం చూడండి ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఏమేమి చేస్తున్నారు అంటే కొంతమంది గుడి మీదకి గుడి మెట్లు ఎక్కుతూ వెళ్తున్నారు తల మీద కుండలు పెట్టుకొని తీసుకెళ్తున్నారు ఇక్కడ సైడ్కి ఈ అమ్మాయి ఇక్కడ పువ్వులు కొబ్బరికాయలు ఇలాంటివి అమ్ముతుంది ఇక్కడ కూర్చొని ఉన్నారు కొంతమంది పిల్లలు ఇక్కడ బెలూన్స్ పట్టుకొని ఉన్నారు ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ బ్రామ్ పూజారి ఇలా అందరు ఉన్నారు కదా అయితే మీరు ఎప్పుడైనా జాతరకు వెళ్ళారా ఏ జాతరలకు వెళ్ళారు జాతరకి వెళ్ళారా అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఒకసారి దాని గురించి గుర్తు చేసుకోండి జాతరకి వెళ్ళుంటే జాతరకు వెళ్ళుంటే అక్కడ కూడా ఇలానే ఒక పక్కన పూజలు ఒక పక్కన దేవునికి పూజలు అవి జరుగుతూ ఉంటే ఇంకొక పక్కన అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎలా ఆటలు ఆడడం కానివ్వండి ఏమైనా కొనుక్కుంటూ అక్కడ మొత్తం అమ్మడానికి అన్నీ పెట్టి ఉంటారు కదా బెలూన్స్ కానివ్వండి ఆటలాడే వస్తువులు ఇవన్నీ కూడా ఇవన్నీ కొనుక్కుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తారన్నమాట మీకు తెలిసిన చూసిన జాతర గురించి చెప్పండి మీకు తెలిసిన జాతర ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి ప్రతిసారి సమ్మక్క సారక్క జాతర తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా చాలామంది ప్రజలు ఆ సమ్మక్క సారక్క జాతరకి చాలామంది హాజరవుతారు ఇప్పుడు మనం పాఠం ఉద్దేశం చూద్దాం పాఠం ఉద్దేశం అంటే పాఠం మీకు అసలు మీకు ఈ పాఠ్యభాగాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చడానికి గల ఉద్దేశం అంటే ఈ పాఠం ద్వారా మీరు ఏం నేర్చుకోవాలి అనేది తెలియజేయడం కోసం మీకు ఈ పాఠాన్ని చేర్చడం జరిగింది నేడు సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి నేడు అంటే ఇప్పుడు వివిధ రకాలైన వినోద ఆనందం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చొని ప్రసార మాధ్యమాల ద్వారా వీటిని చూస్తున్నాం ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది అంటే ప్రపంచంలో ఏది జరుగుతున్నా కూడా మనం ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తూ మనం ప్రపంచంలో ఏ మూలన ఏ నలుమూలల ఏం జరిగినా సరే మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడైతే మనం చూస్తే మనకి COVID-19 ఉంది కాబట్టి దానికి అసలు ఎంత ఎలా ఉంది తగ్గుతుందా పెరుగుతుందా కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి ఇవన్నీ కూడా మనం న్యూస్ ద్వారానే చూస్తున్నాం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏయో వినోద సాధనాలు ఉండేవో వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం అంటే గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏ వినోద సాధనాలు అంటే పల్లెల్లో మన ఎంత టెక్నాలజీ రాకముందు పల్లెల్లో ఏ వారికి వినోద సాధనాలు ఏమేమి ఉండేవి మరి వాటి ద్వారా గ్రామాల్లో ఉండేటువంటి వారు ఎలా ఆనందాన్ని పొందేవారు అప్పట్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి మనం కూడా వాటిని తెలుసుకొని గౌరవించాలి అనే ఉద్దేశంతో మీకు ఈ పాఠ్యభాగాన్ని చేర్చడం జరిగిందనమాట మరి ఒకసారి పాఠం ఉద్దేశం చూద్దాం నేడు సామాన్య ప్రజానీకానికి చాలా వినోద కార్యక్రమాలు టీవీలో
ఇప్పుడు మనం చూస్తే కామెడీ షోస్ కానివ్వండి, సింగింగ్ పాటలకు సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచంలో చుట్టుపక్కల ఏం జరిగినా సరే మనం ఇంట్లోనే కూర్చొని చూస్తున్నాం. అయితే సాంకేతిక పరిజ్ఞానం మనకి టెక్నాలజీ అంతా అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలకి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి ఆటలు, వినోదానికి సంబంధించిన క్రీడలు చాలా ఉండేవంట. అంటే వాటిని మీకు తెలియజేయడము, ఆనాటి సంస్కృతిని సాంప్రదాయాలని మీకు తెలియజేసి వాటి గౌరవించలాగిన మీకు తెలియచేయటం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పేజీ అర్థమైంది కదా. మనకి పాఠ్యభాగము గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు. మనకి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యభాగాన్ని ఎవరు రాశారంటే దేవులపల్లి రామానుజరావు గారు రాశారు. అయితే మనకి ఇక్కడ జాతర గురించి అడిగారనమాట. నేనైతే మీకు సమ్మక్క సారక్క జాతర గురించి చెప్పాను, మీరు కూడా మీకు తెలిసినటువంటి జాతర ఏదైతే ఉందో ఒకసారి ఊహించుకోనండి. పాఠం ఉద్దేశం కూడా చూసాం కదా, ప్రజానీకానికి ప్రజెంట్ అయితే టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల టీ అంత ఒక దగ్గర కూర్చొని చేస్తున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఈ టెక్నాలజీ రాకముందు అప్పట్లో ఎలా ఉండేది వారి క్రీడా వినోదానికి సంబంధించినటువంటి ఆటలు ఎలాంటివి ఉండేవి, ఏమేమి ఉండేవి తెలియజేయడం కోసం, అసలు వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి సంస్కృతిని గౌరవించడం కోసం ఈ పాఠంని మీకు పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది అన్నమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం ఇక్కడ నెక్స్ట్ పేజ్ నెంబర్ 73లో చూసుకుంటే మీకు పాఠ్యభాగం వివరాలు ఇచ్చారనమాట. ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. మీకు వ్యాసాలు తెలుసు కదా, ఎస్ఎల్ రాస్తూ ఉంటారు కదా. సో విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. విషయ క్లుప్తత, విషయాన్ని ఉన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా వివరించడం, సరళంగా అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది రేడియో ప్రసంగ లక్షణాలు అన్నమాట. మనకి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది, రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడింది. విషయం క్లుప్తత సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించారు. తన ప్రసంగం రేడియోలో ప్రసంగం చేసేటప్పుడు గ్రామాలలో జరిగే వేడుకలు క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు వివరించారంట. రేడియోలో ఈయన సిద్ధం చేసుకున్నటువంటి వ్యాసం ఏంటంట, దేవులపల్లి రామానుజరావు గ్రామాల్లో జరిగేటువంటి క్రీడలు వినోదాల గురించి వ్యాసాన్ని తయారు చేసుకుని ఆయన రేడియోలో ప్రసంగం చేశారు. ఆ ప్రసంగమే గ్రామాలలో జరిగే వేడుకలు క్రీడా వినోదాలు అన్నమాట. మనకి రేడియోలో ప్రసంగం ఇచ్చింది ఎవరు ఇక్కడ, దేవులపల్లి రామానుజరావు గారు. దేని గురించి ప్రసంగం ఇచ్చారు, గ్రామాల్లో జరిగేటువంటి వేడుకలు క్రీడా వినోదాల గురించి ప్రసంగం చేశారన్నమాట. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే ఏం చెప్తారు, ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది అని చెప్పవచ్చు. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత సరళత ప్రసంగం, మరి రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు అంటే ఏం చెప్తారు, విషయ క్లుప్తత సరళత రేడియో ప్రసంగ లక్షణాలు అని చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం ఈరోజు ఈ వీడియోలో మీకు 8వ పాఠమైనటువంటి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యభాగాన్ని దేవులపల్లి రామానుజరావు గారు రాశారు. అయితే ఈ పాఠం పెట్టడానికి గల ఉద్దేశం, మీకు పాఠ్యపుస్తకంలో చేర్చడానికి గల ఉద్దేశం ఏమిటి అంటే ఏంటి, ఇప్పుడైతే చాలా వినోద కార్యక్రమాలు మనం ఒక దగ్గర కూర్చొని టీవీలో అట్లా చూస్తున్నాం, కానీ అప్పట్లో ఎలాంటి క్రీడా వినోదాలు ఉన్నాయో తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. మరి ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాలు చూస్తే మనకి పాఠము రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత సరళత రేడియో ప్రసంగ లక్షణాలు అన్నమాట. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు గారు తన ప్రసంగంలో వివరించారు. మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం నెక్స్ట్ వీడియోలో మనకు ఉన్నటువంటి రచయిత పరిచయం నేర్చుకున్నాం. రచయిత మనకి ఎవరు, ఈ పాఠ్యభాగాన్ని రచించింది ఎవరు, దేవులపల్లి రామానుజరావు గారు. మనం నెక్స్ట్ వీడియోలో దేవులపల్లి రామానుజరావు గారి గురించి వివరంగా నేర్చుకుందాం.